హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోంగూర చట్నీ చేసుకుంటున్నాం అన్నమాట. అది కొన్ని టిప్పులతో, కొన్ని ట్రిప్స్తో మనం గోంగూర చట్నీ చేసుకుందాము. మామూలుగా గోంగూర చట్నీ నిల్వ చట్నీ చేస్తారు, నీళ్ళు తగలకుండా చేస్తే చాలా రోజులు ఉంటుందని. అప్పుడు మనకి కొంచెం కొంతమందికి గొంతు పట్టుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా నీళ్ళు వేసుకొని, నీళ్ళు ఉన్నట్టే కొంచెం జారుగానే చేసుకుందాం. అయినా కూడా చాలా రోజు నిల్వ ఉంటుంది, మేమైతే చాలా సార్లు చేసుకున్నాము. అందుకని మీరేమీ టెన్షన్ పడకుండా చూసి కావాలంటే మీరు తయారు చేసుకోండి. ఎర్ర గోంగూర చట్నీ మనం ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గోంగూర రెండు రకాలు, ఒకటి తెల్ల గోంగూర అంటారు, ఒకటి ఎర్ర గోంగూర. ఇది తెల్ల గోంగూర అంటారు. చూడండి, గ్రీన్ గ్రీన్గా ఉంటాయి కాడలు. ఇది పులుపు ఎక్కువ ఉండదు, లైట్ పులుపు, కొద్దిగా చేదు ఉంటుంది అన్నమాట. కానీ హెల్త్కి ఇదే ఎక్కువ చాలా మంచిది అని చెప్తారు అబ్బా. ఇది బాగా పులుపు ఉంటుంది. ఈ ఎర్ర గోంగూర అనేది ఎర్రగా కాడలు ఉంటాయి, పులుపు ఎక్కువ ఉంటుంది, చేదు అనేది అస్సలు ఉండదు. పులుపు బాగా తినే వాళ్ళు అయితే ఎక్కువ దీన్నే లైక్ చేస్తారు, ఈ ఎర్ర గోంగూరని. ఇంకా పులుపు మాకు అంత ఎక్కువ వద్దులే అనుకుంటే ఈ తెల్ల గోంగూర అనేది వండుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఎర్ర గోంగూరతో చట్నీ చేస్తాం. మీకు ఈ రెండిటికి ఏందా తేడా అని చూపించడం కోసమే నేను తీసాను అన్నమాట. అంటే రేర్ కదా రెండు ఒక దగ్గర దొరకడం, అందుకని. ఇప్పుడు మనం ఈ ఎర్ర గోంగూరతో మనం కొన్ని టిప్స్తో సూపర్గా చట్నీ చేసుకుందాం. మామూలుగా గోంగూర చట్నీ గొంతు పట్టుకుంటుంది, అలా గొంతు పట్టుకోకుండా గోంగూర చట్నీ జారుగా సంవత్సరం అయినా చెడిపోకుండా ఉండేలాగా మనం కొన్ని ట్రిప్స్తో చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దాము. ఇంకా గోంగూర చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది, చాలా బాగుంది కదా గోంగూర. నాకైతే చాలా ఇష్టం అబ్బా గోంగూర. ఎర్ర గోంగూర ఎలా చేసినా తినేస్తాను నేను, లొట్టలు వేసుకొని గోంగూర అని చెప్తాను, నోట్లో నీళ్ళు ఊరేస్తాయి అన్నమాట. అంత ఇష్టము గోంగూర అంటే. సరే, మనం గోంగూర పచ్చడి రెడీ చేసేసుకుందామా ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి ఏంది, ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బాండ్లు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని తగినన్ని అన్నీ అనమాట వేసుకుందాం. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. అది కొంచెం చూస్తాను వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ వేసాను ఆవాలు. తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు. గోంగూరకి ధనియాలు వేస్తాను, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతులు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేస్తుంది. మిక్సీ లేకపోద్ది. ఇది వచ్చి ఇంగువ, గడ్డి ఇంగువ అనమాట. అది కొంచెం కొట్టి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది కూడా వేసేస్తా. పొడి చేసుకున్నాను, ఆ పొడిని దీంట్లో వేసేస్తా. దీంట్లో ఉప్పు వేసి మిక్సీకి వేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఉత్త బాండ్లో పెట్టాము,
మొత్తం దానిలో పెట్టి గోంగూర అనేది ఆయిల్ అన్ని వేయలేదు. మామూలుగా కడిగి ఆవు పెట్టి చేస్తారు గోంగూర, అది ఎక్కువ నిలవ ఉండదని. కానీ ఇలా మనము కొద్దిగా నీళ్ళు ఉన్నా కానీ పర్వాలేదు, గొంతు పట్టుకోకుండా ఉంటుంది. నీళ్ళు లేకుండా చేసుకుంటే గొంతు పట్టుకుంటుంది. మనం చేసే ప్రాసెస్ని బట్టి ఇది మనకి చెడిపోకుండా ఉంటుంది అన్నమాట. చిన్న చిట్కాతో నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ వేయలేదన్నమాట, ఆయిల్ వేయకుండా దీన్ని ఉడికిచ్చేద్దాం. ఉడికిచ్చేసి తర్వాత చూద్దాము. కొంతసేపు దీన్ని ఉడకనిద్దాం మనం. ఇంతలోపల మనం పౌడర్ వేసేస్తున్నాం. చూడండి, మన గోంగూర ఉడుకుతా ఉంది. ఇంకొంచెం ఉడకనాయంటే మనం చట్నీ అనేది చేస్తున్నాం. ఇదేమి రుబ్బేది లేదు, ఏం లేదు. ఇంకొంచెం మెత్తగా ఉడికిందంటే అదే సరిపోద్ది. మూత పెట్టి ఉడికిస్తాను, ఎందుకంటే మనకి నీళ్ళు కావాలి కాబట్టి మూత పెట్టి ఉడికిస్తాను. ఓకేనా? కొద్దిగా ఇట్లా కలిపేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా, ఎగిరి పడుతుంది అన్నమాట. ఇట్లా ఎందుకు అంటున్నానంటే మనం మిక్సీకి వేయట్లేదు, దీన్ని రుబ్బట్లేదు కాబట్టి ఇట్లా అంటే దోశ నీళ్ళతో కట్ అయిపోద్ది అనమాట. ఆకులు ఆకులు వేసాం కదా, అది కట్ అయిపోద్ది. మనకి చట్నీ అనేది తినని వాళ్ళు అయితే అప్పులో వేయించుకొని అయినా తినచ్చు. మేము చిన్నప్పుడు అయితే వడియాలు ఉంటాయి కదా, వడియాలు తెచ్చుకొని నంచుకొని వేసేవాళ్ళం అనమాట. అంటే ఇట్లే ఏం చేయలేదు, గోంగూర చట్నీ ఒకటే ఉంది. ఇంకా మా అమ్మ వంట చేసి లేట్ అయిందనుకో, ఆకలేస్తుంది కదా, అప్పుడేం చేస్తాము ఆ వడియాలు తెచ్చుకొని నంచుకొని వేస్తాము. చాలా బాగుంటుంది అనమాట. దీంట్లోకి ఏది నంచుకున్నా బాగుంటుంది. చిక్కుడుకాయ తాలింపు కానీ, మునక్కాయ తాలింపు కానీ, దొండకాయ తాలింపు కానీ, కాకరకాయ తాలింపు కానీ, ఏ కాయ తాలింపు చేసుకున్నా నంచుకొని వేయచ్చు. ఇది స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ గోంగూర పచ్చడి చేసి మనము ఏదో ఒక కూర తీగూరలు చేసినప్పుడు పులుపు లేదా ముద్ద తీయదు నాలాంటి వాళ్ళకి, అప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టుకొని తింటే బాగుంటుంది. ఉప్పు చారు చేసినా కానీ, తీగూరలు చేసినప్పుడు గోంగూర పచ్చడి ఇంట్లో రెడీగా ఉండింది అనుకోండి, అసలు దిగిలే లేదు, కమ్మగా తినవచ్చు, కడుపుకైనా తినవచ్చు అనమాట. చాలా గోంగూర పచ్చడి అనేది చాలా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది అనమాట. మన గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీకు దగ్గరగా చూపిస్తానే, చూసారా గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దగ్గరగా చూపిస్తాను. అంటే రెడీ అయిపోయిందంటే గోంగూర రెడీ అయింది, ఇంకా చట్నీ చేయాలి. రెడీ అయిపోయిందంటే అయిపోయిందని కాదు. ఇక్కడ కనిపిస్తుందా, దీంట్లోకి వేసేసుకుందాం. వేసేసుకొని మళ్ళీ బాణలు పట్టేసుకొని దీంట్లో ఆయిల్ అనేది ఎంత పడుతుందో అంత వేసుకుందాం. ఇది నిల్వ చట్నీ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 100 గ్రాములు పోసుంటాను, మరీ ఎక్కువేం పడలేదులేండి. చూడండి, 100 గ్రాములు పోసుంటాను అంతే, మరీ ఎక్కువే వేసేయలేదు. మనము దీంట్లో ఏం చేయాలంటే ఆవాలు, ఉద్దిపప్పు అన్ని కలుపుంటాయి కదా ఆవాలు, అది వేసేస్తున్నాము. మెంతలు కొన్ని వేసుకున్నాం,
దీంట్లో వేసాను, అయినా స్మెల్ కోసం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. పొన్నులు అయితే వేసాను, ఒక కాల్ టీ స్పూన్ మెంతులు అన్నమాట. ఈ పొన్నుకి వేగిన తర్వాత నేను ఎన్ని కలర్ మధ్య వేస్తున్నాను, ఒక పది ఉంటే. ఎందుకంటే కారం తక్కువ తిన్న వాళ్ళకి, ఇది కారం తక్కువ తిన్న వాళ్ళకి మిరపకాయలు లేకుండా పీనట్స్ కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎండు మిరపకాయలు నేర్చుకొని ఉంటే బాగుంటుంది. ఒక రెండు మూడు రోజులు ఊరుతాయి కదా, ఇంకా బాగా ఊరిన తర్వాత పిల్ల పిల్లగా బాగుంటుంది నేర్చుకొని ఉంటే. అంతా కొంచెం ఈ మాత్రం సన్న వంటలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది గోంగూర చట్నీ అనేది వేసేస్తున్నాం అన్నమాట. గోంగూర రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఫ్రెండ్స్ మీకు ఒక టిప్ చెప్పనా, గోంగూరని ఇప్పుడు దీంట్లో మనం ఏమీ వేయలేదు, నీళ్లు వీళ్ళ కడిగేసి బాగా ఒక మరపకాయ నీళ్ళండి. గోంగూర అనేది మనం ఏం చేస్తామంటే నీళ్ళలో కడిగేసి ఉడకబెట్టామంటే ఆయిల్ కూడా వేయలేదు. ఇట్లాగా కొంచెం నేను ప్రస్తుతానికి దాంట్లో అయితే ఉప్పు వేయలేదు కానీ పొడిలో వేసుకున్నాను. మనం ఏం చేస్తామంటే ఇట్లా చేసేసి ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కొంతమందికి చికెన్ గోంగూర చికెన్ గోంగూర మటన్ చేసుకుంటారు కదా, చికెన్ మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. గోంగూర అనుకోండి తెచ్చుకొని దాన్ని వల్లేసి ట్రై చేసుకోవాలంటే కొద్దిగా ఉంటారు కదా నాలాంటి బద్దకొస్తుంది కొంతమంది, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మనం మటన్ కానీ చికెన్ కానీ తెచ్చినప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసి రెడీమేడ్గా చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు కానీ నచ్చితే ఉపయోగించుకోండి. గోంగూరని కడిగేసి ఇట్లా ఉడకబెట్టి ఒక గాజు సల్లార్నిచ్చి గాజు సీసాలు వేసి ఫ్రిడ్జ్లో కనిపెట్టేసామనుకోండి, మనకి ఉంటుంది అనమాట స్టాకు, ఒక నెల అయినా ఉంటుంది, అడగకపోదు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి. బాగా ఉడకబెట్టేస్తాం, మళ్ళీ సల్లారు పెడతాం, ఉప్పు కూడా వేసుకోండి. అప్పుడు ఏం చేస్తాం, మనకి రెడీగా చికెన్ ఉంది, రెడీగా మటన్ ఉంది ఫ్రిడ్జ్లో, బాగా గోంగూర మటన్ చేసుకోవాలి గోంగూర చికెన్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా, అప్పుడు మనం కొద్దిగా వేసి చేసేసుకోవచ్చు అనమాట. నీళ్ళు లేకపోతే ఇట్లా జారుగా ఉండదు, అప్పుడు ఏంటంటే మనకు గొలుసు పట్టుకుంటుంది కొంతమందికి, కొంతమందికి అట్లా గట్టిగా చేసుకోవడం ఇష్టం. నేను నాకు కొంతమంది గొంతు పట్టుకుంటుంది అని చెప్పి తినారనమాట, మా ఇంట్లో వాళ్ళే తినారులే కొంతమంది గొంతు పట్టుకుంటుందని. కొంచెం జారుగా తీసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, అదంతా పొడి చేసుకున్నాను, ఆ పొడిని దీంట్లో వేసేస్తా. దీంట్లో ఉప్పు వేసి మిక్సీకి వేసాను అనమాట. ఇప్పుడు ఈ పొడిని కనిపిస్తున్న పొడి మొత్తం వేసేస్తా. కారం ఎక్కువ అనిపిస్తుందని డౌట్ ఉంటే కొద్దిగా పౌడర్ పక్కన పెట్టుకోండి, చట్నీ అయిన తర్వాత కూడా అన్నీ చూసుకొని మనకు కారం ఎక్కువ అనుకుంటే తగ్గించుకోవచ్చు. కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే వేసేసుకోవచ్చు, కొంచెం తక్కువ తిన్న వాళ్ళైతే ఆ పొడిని పక్కన పెట్టుకోవచ్చు. ఈ పొడి చాలా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇడ్లీకి దోశకి వేడి వేడి ఇడ్లీకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కొంచెం తల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను మిక్సీకి వేసేటప్పుడు తల్లిగడ్డ వేయలేదు ఎందుకంటే దీంట్లో వేద్దామని, ఉడికిపోద్ది కదా అంత టేస్ట్ అనిపిలేమో అని తల్లిగడ్డ లాస్ట్లో వేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం ఘాటు ఘాటు నీళ్ళు
బాగుంటుంది అన్నమాట. ఇది ఉన్నట్టు ఒకసారి ఆగిపోద్ది, అందుకే డౌట్. కాలుతుందని చూసుకొని వేసుకోవాలి. అన్నీ సరిపోయి ఉప్పు కారం అన్నీ సరిపోయి కొంతసేపు మనం ఇట్లాగా వేసాం అనుకోండి, ఆయిల్ ఆయిల్లో బాగా కొద్దిగా రోస్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది చెడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఆ ఎండమిరపకాయలు అన్నట్టు కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. పులుపు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే చేసుకోండి. సరేనా, ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు గొంతు పెట్టుకోదు అన్నమాట. కొంచెం గట్టిగా చేసుకొని పెట్టుకోవచ్చు. అదే అన్నం తినేటప్పుడు కొద్దిగా గొంతు పెట్టుకున్నట్టు ఉంటుంది. కొంచెం ఎక్కువ మంట పెట్టేస్తే తొందరగా అవుతుంది. కొద్దిగా వేయించామంటే నూనె ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా కొద్దిగా వేపుతాము. తర్వాత వేసేద్దాం. తెల్లగడ్డ పాయలు మాత్రము ఇది చల్లారిన తర్వాత వేస్తాను. కొంచెం అది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆకలి వస్తుంది చేస్తుంటే. నాకు గోంగూర అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే గోంగూర చేస్తుంటే ఆకలి వస్తుంది. కానీ ఇప్పుడు తినండి, ఇప్పుడు టైం ఉందా సార్, రాత్రి పడుకోండి. ఇప్పుడు ఏమన్నా తింటాం అందుకే తినము. మామూలుగా నైట్ ఏమన్నా తినట్లేదు సార్, ఎందుకంటే ఇవి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తింటున్నాం కదా, ఎక్కువ లాభ అయిపోతుందని నైట్ ఏమన్నా తినట్లేదు. ఇంకా ఫుల్ లాభం ఇప్పుడు ఏం తింటాము, గోంగూర వేసుకొని రేపు ఉదయం కుమ్మేస్తాను గోంగూర పచ్చడి. అప్పుడు అలాసుకుని హ్యాపీగా తినేస్తాను. అప్పుడు చూపిస్తానులేండి మీకు. ఇది కొంచెం ఆహారం అనుకోండి, అడిగంత వస్తుంది గోంగూర బలేదు ఏంటో. అప్పుడు మొత్తం చెప్పండి, అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో మనం వెల్లుల్లి అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత చల్లారిన తర్వాత వేసి చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్ మన గోంగూర అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం వెల్లుల్లి రమ్మలు వేసుకొని ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకొని తర్వాత ఎత్తు పట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి రెడీ చేసాం కదా, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకోసారి పోపు చేసుకుందాం. ఇంకొంచెం తిరగమాత అనేది చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది. ఓకేనా, ఎండుమిరపకాయలు వేసాం కదా తరుగుమాతలు గార్నిష్ కోసం అని అన్ని పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ తెల్లగడ్డ పాయల్ని వల్లించి ఇలా కొంచెం మధ్యలోకి ఘాటు పెట్టాను చాకుతో. వీటిని మనం వేసేసుకున్నాం.
కొంచెం దొరగమాతలో కూడా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు, కానీ ఇలా వేసినప్పుడు స్మెల్ బాగుంటుంది. పచ్చి పచ్చి వేస్తే అవి ఊరుతాయి కదా, మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు తొరగమాత చేసేసి వేసేసి మళ్ళీ చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం. అంత వేసుకుందాం కొంచెం, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడి ఎక్కాక ఆవాలు వేసేద్దాం. చుట్టుపక్కలాడతాయి అవన్నీ చిట్టుపడి నానాక స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి ఒక అరే టేబుల్ స్పూన్ పసుపు అనేది ఆయిల్లో వేస్తున్నాం, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, పసుపు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇంకోటి వచ్చి కొంచెం అది చెడిపోయే అవకాశం కూడా లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది వేశాను. ఈ చట్నీ అనేది బాగా చల్లారిపోయింది అనమాట, నైట్ చేశాను, అంతా అయ్యేటప్పటికి 11:30 అయింది నైట్. ఇది వచ్చి మార్నింగ్ అనమాట 9:30 ఇప్పుడు టైం, అది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకా కలిపేసి మిక్స్ చేసుకొని మొత్తం మనం ఇది కూడా ఆయిల్ కూడా చల్లారిన తర్వాత ఇంకా వేరే బాటిల్లోకి తీసుకొని నిల్వ అనేది ఉంచుకోవచ్చు అన్నమాట. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఇదైతే ఏం చెడిపోదు, నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి అన్నంలో కూడా కలుపుకొని తినేస్తాను. నైట్ అయితే చాలా ఆకలిస్తుంది, అంత నైట్ తినకూడదని, అదే కాక నైట్ టైం తినట్లేదు కదా, అందుకని తినలేదు. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేసుకొని తినేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోలు చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో గోంగూర చట్నీ వేసుకొని తినేద్దాం. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపించిన సౌండ్ చూడండి. మనం పోపు వేసిన తర్వాత తిరగమాత చేసాం కదా, అప్పుడు ఇలా ఉందన్నమాట. దీనిలో కొంచెం అప్పడాలు ఏమన్నా నంచుకోవడానికి అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు టైం లేదు, పనికి వెళ్ళాలి కదా, 10 గంటలకు అంతా వెళ్ళాలి. ఇప్పుడు 9:30 చాలా బాగుంది, అన్నీ సరిపోయాయి. ఈ టైంలో చూసుకొని ఉప్పు తక్కువైనా ఉప్పు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కారం అన్నీ సరిపోయాయి, బాగుంది. ఊరే కొద్ది ఇంకా చాలా బాగుంటుంది. మనం ఈ నెల 2 నెలలుగా ఇంకా ఉంటుంది స్టాక్. నాకు గోంగూర పచ్చడి ఇష్టం కదా, తొందరగా తినేస్తా, నలుగురు ఉండదు. కొంచెం దగ్గరకు వచ్చి మీ కన్ను నీళ్ళు వచ్చి చూపిస్తా.
నిన్న చికెన్ ఫ్రై ఎండు చేపల వేపుడు లేదా నాన్ వేస్తే నేను ఆలు అప్పుడే ఆలు ఏ కాయ తాలింపు చేసుకున్నా ఖమ్మంగా తినేయచ్చు. అసలు ఏ చెతుక్కోవాల్సిన అవసరమే లేదా. ఎండుమిరపకాయలు మనం ఎండుమిరపకాయలు ఏం చేసుకున్నాం కదా, ఇవి కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లంగా. ఇంకా ఊరకొద్ది టేస్ట్ వస్తాయి మిరపకాయలు కూడా. చట్నీ మెల్లగా తొత్తుంది. అత్తరం మీద ఎక్కువ వేసుకున్నా చట్నీ. మార్నింగ్ 10 తర్వాత మా మేడం ఈరోజు పదికే రమ్మని మళ్ళీ 10 వెళ్తాం కదా పనికి. మా మేడం ఈరోజు తొందరగా రమ్మని 10:30 వెళ్తాను. ఈరోజు 10 రమ్మనింది అందుకే కొంచెం తొందరగా వెళ్ళిపోతాను. అదే నేను చెప్పాను కదా, ఒకరి ఇంట్లో పిల్లని చూసుకుంటా బేబీ కేర్, ఉదయం వెళ్ళి 10:30 వెళ్తాను. ఇప్పుడైతే కొంచెం తొందరగా పంపిస్తున్నారు 8:30-9. మామూలుగా అయితే అవగానే ఆఫీస్కి పోతే నన్ను రాత్రి 11:00 పంపిస్తుంది. ఉదయం 10:30 వెళ్తే రాత్రి 11:00 ఇంటికి వస్తా. వచ్చిన తర్వాత వీడియోలు చేసుకుంటాను నైట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించినా సరే, బాగున్నా బాగాపోయినా మీకు ఎలా అనిపించినా కామెంట్ చేసి వెళ్ళండి. నచ్చలేదా అనలేకనే కొట్టండి, ఓకేనా? మీరు చూసారని నాకు తెలుస్తుంది. మిగిలి మిగిలిపోయింది పక్కన పెట్టుకుని మళ్ళీ తింటే అదే రాత్రి రాత్రి కాకపోతే ఏం కాదు. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. మా వీడియోని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీకు అందరికీ నమస్కారం. బాయ్. ఉంటాను ఫ్రెండ్స్, పనికి కూడా వెళ్తున్నాను. ఇంకా మూత పెట్టేసి రాత్రి వచ్చి ఇంకా బాటిల్లో వేసేస్తాను, ఓకేనా? బాటిల్లో వేసిన తర్వాత కూడా చూపించాలా? సరే, ఇలా బాటిల్కి వేసి కూడా ఎత్తి పెట్టుకోవచ్చు. ఇలా గాజు బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు.